హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆభాజీ బిస్సే 19వ శతాబ్దంలో ప్రముఖ భారత ఆవిష్కర్త. కానీ ఇప్పుడు చాలామందికి ఆయన గురించి తెలియదు. బిస్సే ఏం చేశారు? ఆయనకు గుర్తింపు ఎందుకు మసగబారింది? భారతదేశంలో శాస్త్రవేత్తలు, అన్వేషకులు, ఇంజనీర్లకు ఇలాంటి సంస్థలు లేని కాలంలో బిస్సే ప్రముఖ ఆవిష్కర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్వయంగా శిక్షణ పొందారు, ఒక అనామకుడి నుంచి ఆవిష్కర్తగా ఎదిగారు. అయితే తన మరణం తర్వాత మళ్ళీ అనామకుడిగా మిగిలిపోయారు. చరిత్ర మరిచిన ఆభాజీ బిస్సేను గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిస్సే బాంబేలో 29 ఏప్రిల్ 1867 పుట్టారు. మొదటి నుంచి బిస్సే అమెరికా సైంటిఫిక్ మ్యాగజైన్ చదువుతూ గడిపేవారు. తర్వాత 20 ఏళ్ల వయసులో ఆయన సైంటిఫిక్ క్లబ్ తెరిచారు. అందులో గాడ్జెట్లు, మెషిన్లు తయారు చేసేవారు. వాటిలో టాంపర్ ప్రూఫ్ బాటిల్, ఎలక్ట్రానిక్ సైకిల్ కాంట్రాప్షన్, బాంబే సబర్బన్ రైల్వే వ్యవస్థ కోసం ఒక స్టేషన్ సిగ్నల్ లాంటివి ఉన్నాయి. బ్రిటిష్ ఇన్వెస్టర్స్ జనరల్ నిర్వహించిన ఒక పోటీలో 1890లోనే బిస్సే అరుదైన ఘనతను సాధించారు. సామాన్ల బరువు తూచే వెయింగ్ మిషన్ తయారు చేసి సత్తా చాటారు. బ్రిటన్కు చెందిన పోటీదారులందరినీ ఓడించి ఆ పోటీలో విజేతగా నిలిచారు. ఆ తర్వాత బాంబే అధికారుల దృష్టి అతనిపై పడింది. వారు లండన్ వెళ్లి పెట్టుబడిదారుల కోసం ప్రయత్నించాలనుకున్న బిస్సేకు సహకరించారు. అనుకున్నది నెరవేరే వరకు, లేదంటే తన చేతిలో ఉన్న చివరి పౌండ్ ఖర్చయ్యే వరకు తిరిగి దేశానికి వచ్చేది లేదు అని బిస్సే బాంబేలో ప్రతిజ్ఞ చేసి లండన్ వెళ్లారు. భారత జాతీయ కాంగ్రెస్ బాంబే కార్యదర్శి నుంచి లెటర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ తీసుకుని లండన్ చేరుకున్నారు. ఆ లెటర్ తీసుకుని లండన్ వెళ్లిన బిస్సే దానిని దాదాబాయి నరోజీకి ఇచ్చారు. బిస్సే అంతర్జాతీయ పేటెంట్ల జాబితా అంతకంతకు పెరగడం నరోజీని సైతం ఆకట్టుకుంది. బిస్సే ఉత్తర లండన్లో చలి తేమ ఎక్కువగా ఉండే ఒక ప్రయోగశాలలో పనిచేశారు. ఒక ఎలక్ట్రానిక్ సైన్ బోర్డ్ డిజైన్ చేశారు. దాన్ని లండన్లోనే క్రిస్టల్ ప్యాలెస్ లో ప్రదర్శించారు. అంతేకాదు, దానిని సెంట్రల్ లండన్, వేల్స్, పారిస్ స్టోర్స్ లో కూడా పెట్టారు. బిస్సే కిచెన్ గాడ్జెట్, టెలిఫోన్, తలనొప్పి తగ్గించే డివైస్, స్వయంగా ఫ్లష్ అయ్యే టాయిలెట్ లాంటివి ఎన్నో ఆవిష్కరించారు. 1905లో ప్రోటోటైప్ పుషబ్రా, బస్ట్ ఇంప్రూవింగ్ డివైస్ కూడా తయారు చేశారు. బిస్సే ఆవిష్కరణలో అత్యంత ముఖ్యమైనది ప్రింటింగ్ కు సంబంధించినవి. బిసోటైప్, టైప్ కాస్టర్, ఇవి ప్రింటింగ్ పరిశ్రమలో విప్లవం సృష్టించుండేవి. ఆయన రూపొందించిన సాంకేతికతతో ప్రింటింగ్ చాలా చౌకగా, చాలా త్వరగా అయిపోతుంది. దీనిని వార్తాపత్రికలు, పుస్తకాలను ముద్రించడానికి ఉపయోగించేవారు. ఈ మెషిన్లు చాలా వేగంగా, చాలా సులభంగా ముద్రించేవి. అయితే కార్ల్ మార్క్స్ శిష్యుడు హెడ్మెన్ను కలిసిన తర్వాత ప్రింటింగ్ రంగంలోనే ప్రముఖ కంపెనీ అయిన లినోటైప్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ను బిస్సే తిరస్కరించారు. హెడ్మెన్ మాటపై పూర్తి నమ్మకంతో అలా చేశారు. కానీ 1907లో బిస్సే కోసం నగదు సేకరించలేమో అని హెడ్మెన్కు అనిపించింది. మరో ఏడాది తర్వాత నిధులు కూడా ఖర్చైపోయాయి. 1908 డిసెంబర్లో ఫండ్స్ అయిపోవడంతో బిస్సే నైరాశ్యంతో తన పనులన్నీ మధ్యలో ఆపేసి తిరిగి బాంబే వచ్చేశారు. ఆయన తన ప్రతిజ్ఞ చేసినట్లే ఆఖరి పౌండ్ ఖర్చు చేసిన తర్వాతే దేశానికి తిరిగొచ్చారు. బాంబే వస్తున్నప్పుడు ఆయనతో పాటు స్టీమర్లో ప్రముఖ కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు. ఆయన బిస్సే టైప్ కాస్టర్ చూసి ఆశ్చర్యపోయారు. గోఖలే బాంబేలో టాటా గ్రూప్ కు చెందిన రతన్ టాటాను కలిశారు. బిస్సే కోసం ఫండ్ సేకరించారు. అయితే 1917 నాటికి బిస్సే దగ్గర టాటా గ్రూప్ ఇచ్చిన ఫండ్ కూడా ఖర్చైపోయింది. కానీ అది బిస్సేకు అమెరికాలో కెరియర్ ఏర్పరచుకునే అవకాశం అందించింది. కానీ బిస్సే తన బిసోటైప్ ను బాగా మార్కెటింగ్ చేసుకోలేకపోయారు. అయితే న్యూయార్క్ లో ఆయన తన అయోడిన్ సొల్యూషన్ ద్వారా చాలా డబ్బు సంపాదించారు. చివరి రోజుల్లో బిస్సే దృష్టి సైన్స్ నుంచి సూపర్ పవర్స్ వైపు మళ్ళింది. ఆయన ఆవిష్కరణలో చివరిది స్క్రిప్ట్ టైప్ రైటర్. బిస్సే టైప్ వైఫల్యం ఈ భారతీయ ఎడిసన్ కెరియర్ కు ముగింపుగా మారింది. ఆయన ఎవరికీ తెలియకుండా పోవడానికి బహుశా అది ఒక కారణమని చెబుతారు. బిస్సే భారత్ నుంచి బ్రిటన్, అమెరికా వరకు ప్రగతిశీల రాజకీయాలను విజ్ఞానంతో కలిపేశారు. ఆయన కొన్ని విషయాల్లో కొందరిని గుడ్డిగా నమ్మకపోతే చరిత్ర శాశ్వతంగా గుర్తుపెట్టుకుని మరింత గొప్ప శాస్త్రవేత్తగా మిగిలిపోయేవారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.